ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. కాపీ వివాదాలు బాలీవుడ్ కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ ను కూడా కుదిపేస్తున్నాయి. తెలుగులో అగ్రపథంలో దూసుకెళ్తున్న డైరెక్టర్స్ కమ్ రైటర్స్ కథల విషయంలో కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వెండితెరపై తన మాటలతో మాయాజాలం చేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఇప్పటికే చాలా కాపీ క్యాట్ ఇష్యూస్ ఉన్నాయి. పలు అంతర్జాతీయ సినిమాల్లోని సీన్స్ ను తన చిత్రాల్లో కాపీ చేస్తాడు అనేది ఈ స్టార్ డైరెక్టర్ పై ప్రధాన ఆరోపణ. అంతేకాదు, త్రివిక్రమైజేషన్ పేరుతో సోషల్ మీడియాలో త్రివిక్రముడి కాపీ సీన్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇక త్రివిక్రమ్ తరహాలోనే రచయిత నుంచి దర్శకుడిగా మారిన కొరటాలకి కూడా కాపీ ఆరోపణలు కామన్ అయిపోతున్నాయి. కథలు పాతవే అయినా వాటిని వెండితెరపై తనదైన శైలిలో సందేశాత్మకంగా తెరకెక్కిస్తూ ఉంటాడు కొరటాల శివ. ఈ స్టార్ డైరెక్టర్ తీసిన శ్రీమంతుడు కథ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. అప్పట్లో శరత్ చంద్ర అనే రచయిత తాను రాసిన చచ్చేంత ప్రేమ అనే నవల ఆధారంగానే శ్రీమంతుడు తీశారు అని ఆరోపణలు చేశాడు. అయితే ఏమైందో కానీ అప్పట్లో ఆ ఇష్యూ సద్దుమణిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆచార్య విషయంలోనూ కాపీ ఆరోపణలు మొదలయ్యాయి. చిరంజీవి బర్త్డే కానుకగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూడగానే కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత తన కథను కాపీ కొట్టి ఈ సినిమా తీస్తున్నారు అంటూ ఇష్యూ లేవనెత్తాడు. 2006లో తాను పుణ్యభూమి టైటిల్ తో ఓ కథ రిజిస్టర్ చేయించాను అని, ఆ కథ ఆద్యంతం ధర్మస్థలి అనే సింహద్వారం నేపథ్యంలో సాగుతుంది అంటూ ఆరోపణలు చేస్తున్నాడు. అయితే కేవలం ఫస్ట్ లుక్ తోనే ఆచార్య కాపీ కథనే ముద్ర వేయడం సరికాదు అనే వాదన కూడా ఉంది. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ABN Entertainment YouTube channel సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.